Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి చేస్తే జిల్లాకి అభివృద్ధి ప్రధాన ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉందో అన్ని అంశాలని చర్చిస్తూ అలాగే మరొకసారి 17వ తారీఖున ఈ హై పవర్ కమిటీ మరొకసారి కూర్చోవాలని చెప్పని మరొకసారి చర్చించాలి అని ఆ రోజు సమావేశం అవ్వాలని చెప్పని తదుపరి సమావేశం 17వ తారీఖున చేస్తూ అలాగే రాజధాని ఏదైతే అమరావతి ప్రాంత రైతుల 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఎవరెవరికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశాలని రాతపూర్వకంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి 17 జనవరి సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా కానీ లేదా పోస్ట్ రూపంగా కానీ అందజేయవచ్చు. ఈమెయిల్స్ కానీ లేదా మీకు ఇంటర్నెట్లో కూడా సిఆర్డీఏ కమిషనర్ గారి మెయిల్ ఐడి ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ ద్వారా కానీ సిఆర్డీఏ కమిషనర్ గారికి రైతుల యొక్క సూచనలు కానీ వారికి ఉన్నటువంటి సందేహాలు కానీ వారి ప్రభుత్వానికి చెప్పదలుచుకుని ఏది చెప్పాలనుకున్నా కూడా జనవరి 17వ తారీఖు సాయంత్రంలో 5 గంటలలోపు అందజేయమని చెప్పని రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తదుపరి సమావేశం జనవరి 17వ తారీఖున జరగబోతుంది. ఎవరైనా చేయొచ్చు, ప్రత్యేకించి ఆ 29 గ్రామాల రైతులను కోరుకుంటున్నాం. ఎవరైతే రాజకీయం కోసం ఈ యొక్క అంశాన్ని వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అమాయకులైనటువంటి ఈ ప్రాంత రైతాంగంగా కానటువంటి మహిళలను తీసుకొచ్చి రాజకీయానికి వాడుకుంటున్నారో వారికి తప్పితే అందరికీ ఏం జరగబోతుందన్నది ఒక క్లారిటీ ఉంది. కాబట్టి దయచేసి వాస్తవానికి దీనికి వాస్తవంగా దీంట్లో ఎవరెవరికి అంటే ఆ 29 గ్రామాల్లో నిజమైన రైతాంగం ఎవరున్నారో వారికి మేము చెప్పదలుచుకున్నది అర్థమైంది, వారు తప్పకుండా చేస్తారు. అందరూ ఉన్నారు కానీ రైతాంగంతో పాటు రాజకీయంగా ప్రేరేపించబడినటువంటి పొలిటికల్గా మోటివేట్ చేయబడినటువంటి కేవలం ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్లాలనే ఉద్దేశం కోసం రాజకీయపరంగా సానుభూతి పొందడం కోసం ప్రీప్లాన్డ్గా కొన్ని యాజిటేషన్స్ని ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర ఎలా విచ్చలవిడిగా లేకపోతే పోలీసులను రెచ్చగొట్టేట్టు పోలీసుల దగ్గర కెమెరాకి సానుభూతి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేట్టు ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ధర్నాలు కొన్ని జరుగుతున్నాయి, వాటి గురించి నేను మాట్లాడాను. రైట్, ఇంకెవరున్నారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఓన్లీ వన్.